जज जगदीश चंद्र प्रसाद पुलिस तप्पించుకోవాలంటే ఇల్లే తగిన చోటు नमस्कार सर कुछ कुछ बोलचे నువ్వు చెప్పింది ఇతని గురించేనా అవునండి సమయానికి భగవంతులే వచ్చి కాపాడారు ఇంకా నయ్యం భగవంతుడే ఈ రూపంలో వచ్చాడం లేదు సరే గాని నీ నగలన్నీ దొరికినట్టేనా అన్నీ దొరికాయి మన చిన్నబాబు పంపించిన ఈ చైన్ తో సహా సరే ఆ దొంగల్ని నువ్వు గుర్తుపట్టగలవా నేనా సర్లేండి వాళ్ళని చూడగానే నా పై ప్రాణాలు పైనే పోయాయి ఏమయ్యా నువ్వు ఎందుకండి పోలీస్ రిపోర్ట్ చెప్పడం అయ్యో పొల మారినట్టుంది మంచిని తీసుకో బాబు నీ అమ్మ తలుచుకుంటుందేమో లేదు లేదు మా సత్య హంతుడు కాడు వాడు జ్యోతిని ప్రాణం కన్నా మిన్నగా ప్రేమించాడు నాకేం చెప్పుకో హత్య చేయకపోతే ఎందుకు పారిపోతాడు సార్ ఎక్కడా వాడి ఫోటో కనిపించలేదు సార్ దుర్గమ్మ నీ ఇంట్లో నీ కొడుకు ఫోటో ఒక్కడు కూడా కనిపించలేదంటే మమ్మల్ని నమ్మమంటావా నువ్వే కావాలని తగలబెట్టేసి ఉంటావు నిజంగా లేదు బాబు నాకేం చెప్పాలని ప్రయత్నం చేయకు నీ కొడుకు మాకు దొరికే వరకు నీ ఇంటి చుట్టూ 24 గంటలు నిఘా ఉంటుంది నీ కొడుకు ఆచూకే తెలుసు కూడా చెప్పకపోయావు అది నేరం అవుతుంది గుర్తుంచుకో కమ ఆన్ బాబు సచ్చు ఏంటి ఊరికే గంట కొడుతున్నావు ఇవ్వును అయినా పూలు పూజ చేస్తాను చూడండి బాబు దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు మనసు దేవుడి మీదే లగ్నం చేయాలి కుదరటం లేదండి ప్రేమ మీదే లగ్నం అవుతుంది అయితే పెళ్ళికి వెంటనే లగ్నాలు పెట్టి చేసుకోండి విశ్వామిత్రుడికి హరిశ్చంద్రుడి మీద కోపం వచ్చింది కదండీ అప్పుడు విశ్వామిత్రుడు పక్కనే ఉన్న కమండలం అందుకొని నువ్వు తొందరగా ఇవ్వకపోతే బూడిదైపోతావని అందులో నీళ్ళెట్టి రోజు ఆ విశ్వామిత్రుడు నీళ్లు చల్లి శాపం ఇచ్చాడు అంతవరకు చెప్పి ఆపేస్తున్నావు కదా దాని తర్వాత కథ తెలీదా నీకు ముందు అది నేర్చుకో ఇంత ఏమిటా వాగుడు అతని పేరు ప్రసాద్ ఈ రోజు నుంచి మన ఇంట్లోనే ఉంటున్నాడు చూడండమ్మా నేను పాలల్లో నీళ్లు కలిపానంట ఒరే అది అలాంటి పిల్ల కాదురా తెల్లనివన్నీ పాలు నల్లనివన్నీ నీళ్లు అనుకునే రకం అలా చేయదు కదమ్మ గారు ఈ అమ్మాయి నల్లనివన్నీ పాలు తెల్లనివన్నీ నీళ్లు అని మనల్ని నమ్మించే రకంలాగుంది ఏమనుకుంటున్నావే గంగన గురించి ఈ ఇంటికి నేను చాలా కావాల్సిన మనిషిని జడ్జి గారు పెద్ద కొడుకు ఏమో అమెరికాలో ఉన్నాడు చిన్న కొడుకు మిలిటరీలో ఉన్నాడు కూతురు అత్తగారింటికి వెళ్ళింది కాబట్టి నా మీద సాడీలు చెప్పి అయ్యగారికి అమ్మగారికి దగ్గర కావాలనుకుంటున్నావా అదేం కుదరదు నేను ఇంట్లో ఎంత చెప్తే అంత అమ్మగారు నాకు నచ్చిన సేర్లే కొంటారు నేను చెప్పిన కూరలే వండుతారు అయ్యగారు కూడా నేను చెప్పిన సలహాలే పాటిస్తారు తీర్పులు కూడా నిన్ను సంప్రదించేస్తారా ఒకటి రెండు కేసుల్లో నా సలహా మీదే అయ్యగారు ఉరిశిచ్చలు కూడా వేశారు నాతో పెట్టుకో మాకు వేయించెత్తను ఉరిశిచ్చ మరణేశ్వరరావు బాధపడకు ఆ సత్యంగాడిని పట్టుకునే వాడు బ్రతుకుని ఎలా సమాప్తం చేయాలో ఆలోచించు అది మీ కూతురు చంపిన సత్యంగాడికి మీరు రివర్స్ కొట్టాలన్నచ్చా ఇంకా ఎవరి కోసం చేయాలయ్యా ఉన్న ఒక్క కూతురు పోయింది కూతురు పోతే మాత్రం ఆ పొగరమో సత్యంగాడి మీద పొగ మిగిలేదు వాడిని పట్టుకుని చిత్రం వచ్చేసి అయ్యగారు ఇన్స్పెక్టర్ వస్తున్నాడు గుడ్ మార్నింగ్ సార్ ఇన్స్పెక్టర్ గారు ఆ సత్యంగాడిని పట్టుకున్నారా ఇంకా లేదు సార్ ఆ ప్రయత్నంలోనే ఉన్నాం ఈ మాట చెప్పడానికి వచ్చారా ఏళ్ళకి తెలిసిందా ఒక్క మాట కదండి
పరిపాలించే వాళ్ళం మనం పోలీసులు మహిమకు పోని ఎప్పుడు పట్టుకుంటారో చెప్పండి అతన్ని పట్టుకోవడానికి ఒక చక్కటి పథకం వేశాం సార్ మీ అమ్మాయి గారి గదిలో అతని ఫోటో ఏదైనా ఉంటే ఇవ్వండి రేపు పొద్దున్నే పేపర్లో వేయించి గాలించి మరీ పట్టుకుంటాను ఇదిగో చలవయ్యా నువ్వు ఎప్పుడు ఏడుస్తావో తెలియదు ఎప్పుడు నవ్వుతావో తెలియదు ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు ఆ సత్యంగాడి ఫోటోలు అమ్మాయి గారి గదిలో ఇన్ని దొరికాయండి దొరికితే ఇవ్వచ్చు కదా దానికి ఏడుపు దానికి ఎక్కడ ఉన్నాయి కడుపుమణితో ఈయన ఫోటోలన్నింటినీ సింపి తగలెట్టేశాడన్నచ్చు ఏదో విధంగా ఫోటో సంపాదించి మేమే అతను పట్టుకుంటాం అదేదో త్వరగా కానివ్వండి ఆ సత్యంగాని ఉరికంబానికి ఎక్కించేంత వరకు నాకు శాంతి లేదు అది డియర్ డాడ్ నేను ఇక్కడ హోండా కార్ కొన్నాను ఒక ఫ్లాట్ కూడా దారం చేస్తున్నాను చాలండి పెద్ద కొడుకంటే మీకు ఎంత ఇష్టమైనా ఇలా అక్షరాక్షరం విడమర చదవక్కర్లేదు అది లేవండి ఇదిగో ఇది చిన్న కొడుకు రాశాడు దీన్ని చదవండి ఆమెగారికి అమ్మగారికి నమస్కారములు చూసారా చూసారా చిన్న కొడుకు ఎంతైనా చిన్న కొడుకే లక్షణంగా అమ్మ నాన్నకు నమస్కారాలు అని రాశాడు వీడున్నాడే డాడీ జాడీ అంటే ఏదో పెద్ద ఇంగ్లీష్ నన్ను చదవని చదవండి చదవండి జడ్జిగా మీరు సంపాదిస్తున్న పేరు ప్రతిష్టల పేపర్లో చదివి నేను ఎంతో గర్వపడుతున్నాను జన్మ జన్మలకి మీ కడుపునే పుట్టాలని నేను మనసారా కోరుకుంటున్నాను నేను దీపావళికి తప్పకుండా వస్తానని అమ్మగారితో చెప్పండి ఏంటి దీపావళికి వస్తాడట అయితే ఏ మాట అమ్మాయితో చెప్పాలి నేను ఇంకే ఎస్టడీ ఉందిగా కానీ ఇల్లు కట్టిన నేను కదా కానీ కానీ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ కూర్చోండి రాలే నమస్తే అండి సార్ అమ్మగారు మీద ఎవరో దొంగలు అటాక్ చేశారని తెలిసింది మీరే కంగారు పడకండి అది మా ఇంటి కుక్క కాదు పక్కింటి కుక్క పక్కింట్లో 6 మాసాల క్రితం దొంగలు పడ్డారట కుక్క ఇప్పుడు మరుగుతోంది మీరు కోర్టులోనే కాదు సార్ ఇంట్లో కూడా మామయ్య చురకలేస్తున్నారు ప్రసాద్ 4 కాఫీ తీసుకురా అలాగే సార్ ఏ ఇన్స్పెక్టర్ గారు ఏంటి విశేషం ఏం లేదు సార్ పోలీస్ సంక్షేమ నిధికి చందాలు వసూలు చేస్తున్నాము ఐ సీ సుజా ఆ బ్రీఫ్ కేసు లేవు వెళ్ళి వెంటనే కాఫీ పంపించు థ్యాంక్ యూ వెరీ మచ్ సో మచ్ రా అలాగే రా ఏమండి వీడు అవతారం చూడండి ఏమిట్రా కంగారులో చక్కెర డబ్బా అందుకోపోతే జారి పడింది సార్ దాన్ని పట్టుకుపోయి మైదాపిండి మీద భలే వాడివయ్యా మొత్తానికి మా కాఫీ లేకుండా చేసావు ఏది బాబు నీ మొహం ఒకసారి చూడండి లక్షణంగా ఉంది థ్యాంక్ యూ వస్తాం సార్ ఇన్స్పెక్టర్ గారు ఏంటి మీ నిధికి నా తరఫున కూడా ఇస్తున్నాను 1/2 రూపాయి వెరీ గుడ్ పోలీసులు అంటే నీకు చాలా గౌరవం చాలా గౌరవం చాలా గౌరవం వస్తాం వెళ్ళండి అబ్బులు మరిడేశ్వరరావు కూతురు మర్డర్ గురించి జనం ఏం చెప్పుకుంటున్నారా ఏముందండి ఆ కుర్రోడు ఎవడో లవ్ చేసి మనువడ్డానికి ఈలు పడలేదని మర్డర్ చేశాడని చెప్పుకుంటున్నారండి ఆ చలవయ్యగాడు కొంచెం లూజు జాగ్రత్తగా గమనించుకో పైకి గురుగారు గురుగారు అని పిలుస్తాను గానండి మీతో గొడవెట్టుకుంటే ఓ సూపు చూసేస్తానండి ఎక్కడికి రా బయలుదేరావు ఆ సత్యంగాడు ఈ ఊళ్ళోనే ఎక్కడో ఉండి ఉంటాడు ఎప్పుడు వచ్చి మీద పడతాడని భయంగా ఉంది అందుకే బాంబే వెళ్ళిపోతున్నాను బాబాయ్ నువ్వు నా అన్న కొడుకు అని చెప్పుకోవటానికి సిగ్గుగా ఉందిరా తాడి చెట్టు తల నరికిన వాడు మొదలు నడకుండా వదిలి పెడతాడు వాడు లేపదలుచుకుంటే మన వంశ వృక్షాన్ని సమూలంగా లేపేస్తాడు రా ముందు నేనున్నాను కదా వెనకున్న నీకెందుకురా భయం ఏం నాకెందుకో భయంగా ఉంది అందుకే కొన్నాళ్ళు పాటు బాంబేలో ఉండొస్తాను బాబాయ్ మన కులానికి పిరికితనం పనికిరాదురా మన కులం రాజకీయం మతం ప్రజాభిమతం ప్రజలెప్పుడు ఒక చేతిలో రాళ్లను మరో చేతిలో దండలను పెట్టుకునే ఉంటారురా ఆగ్రహం వస్తే రాళ్లు విసురుతారు అనుగ్రహం కలిగితే దండలు వేస్తారు రెండింటిని తట్టుకోగలిగిన వాడే నిజమైన రాజకీయ నాయకుడు అది కాదు బాబాయ్ కాకలు తీరిన నాకు నువ్వు వరసుడివిరా ధైర్యే సాహసే లక్ష్మీ అన్నారు పెద్దలు పిరికివాడి ఇంత లక్ష్మీదేవి ఉండదు లేచిపోతుంది వెళ్ళు పైకి వెళ్ళు ఏంటి ఇంటెన్కాలు చేరావు 3 గంటకి తెలియకుండా నీళ్లు కలుపుదావనా నువ్వు ఈ మాట అంటావని నాకు తెలుసు ఇదిగో చూడు సరే పెండు పెండక నీ మొహం సొత్తు కూసుతారా
అందరు కంపండు ఉండు చెప్పొద్దా ఏట సూపు ఏట ముల్లలే గుచ్చుకుంటది కొంచెం తిరుగు ఒకటో తారీఖు టంచరుగా డబ్బిచ్చే ఖాతా ఇదొక్కటేనయ్యా చెప్పబాకయ్యా వీల్లేదు నీ దొంగతనం అమ్మగారి దగ్గర బయట పెట్టబోతున్నాను అమ్మగారు 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 దీంతో పెట్టుకోకూడదు బాబోయ్ సచ్చినాడా ఇన్నాళ్ళు నా జొన్న కట్టలు ఎట్టా పోయాయా అనుకున్నా దొంగవి నువ్వేనమాట నా ఒక సెర్రెత్తిందంటే బర్రెను బాదినట్టు బాత అయినా అన్నయ్య వేయండి సెల్లెల సొమ్ము దొంగతనం చేస్తావా మరి ఏం చేయమంట దొన్నపోతు మీద వచ్చే సంపాదన అంతా దాని గడ్డికే సాలడం లేదు అబద్ధాలు అడుకో దొన్నపోతు సంపాదించే సొమ్ము అంతా తాగి తలకి పోసుకున్నా అని చెప్పు అది నోరు తెలిపితే చాలు నేను తాగానంట నిన్ననే లాభం లే అసలు మన అయ్యే తాగినాకనే ఏం చేశాడు ఏంట్రా కూసావ్ అయ్యే అన్యాయం చేశాడా అన్యాయం కాక మగోడిని ఇంటి పేరు నిలబెట్టాల్సిన పోతా పోతా ఈ దున్నపోతు నాకంత కట్టి ఆవుల్ని గేదెల్ని నీ పేరు రాశాడు వచ్చే గంగా అయ్యా ఇవాళ మందులో పొరపాటును రాశాడే అసలు ఏంటి ఓడి చట్టం ప్రకారం కూతురికి ఎంత వస్తుందో కొడుక్కి కూడా అంత రావాలి కదా పంచేసుకుందామే రాత్రి 9:30కి లగ్నం అండి మీరు జడ్జి గారు వచ్చి తప్పకుండా ఆశీర్వదించాలి తప్పకుండా వస్తాం ఇల్లు ఎక్కడ ఉన్నారు మీరు కార్పొరేటర్ చదల చలమయ్య గారి ఇల్లు అంటే ఎవరైనా చెబుతారు వస్తామండి కలెక్టర్ గారి ఇంటికి వెళ్ళాలి ఇంకా పదండి పదండి చదల చలమయ్య నమస్కారం న్యాయమూర్తి గారు జ్ఞాపకం ఉన్నానా చాలా ఏళ్ల క్రితం ఎలక్షన్ లో మీ ఎన్నిక చెల్లదని నేను తీర్పునిచ్చిన బలగం బ్రహ్మాజీరావు మీరే కదూ చిత్తం ఇప్పుడు చెల్లిన ఎన్నికలో గెలిచి ప్రజా ప్రాతినిధ్యం వహిస్తున్నా ప్రస్తుతం ఈ నగరానికి మేయర్ని నేనే పాపం ఎవరి గురించి మీ గురించి కాదు మీరు చిరాయం పెళ్లి కొడుకు గులాబీ దండలో ఉన్న ముళ్ళు గుచ్చుకొని బాధపడుతున్నాడు మరి ఆ కట్టం డబ్బు కూడా ఇచ్చేస్తే తాళి కట్టేది మీరా తాళి కట్టేది మీరు కాదు మా అబ్బాయి ఇప్పుడే తెస్తానన్న ఇదెక్కడి కర్మండసో అశా అన్నం తింటానికి ఇల్లేదు తానం ఆడటానికి ఇల్లేదు ఇంకే పని చేయటానికి ఇల్లేదు కూతురు పెళ్లి కదా అని సంబరపడితే నా పంబ రాగొట్టేశారండో రెండు చేతులు బాగా సంపాదించుకున్నావుగా ఇక చేతులు లేకపోతే మాత్రం ఏమిటి అబ్బా చలమయ్యా అశా అది కాదయ్యా అసలు చీకట్లో నువ్వు సరిగ్గా చూసావో లేదు దొంగల్ని చూసి సత్యం అనుకున్నావేమో ఇదిగో నన్నిట్టి అనుమానించడం మొదలైతే నా మనుషులందరినీ తీసుకుని అపోజిషన్ పార్టీలో కలిసిపోతానండి అచ్చా ఏంటయ్యా మాట్లాడితే వెళ్ళిపోతా వెళ్ళిపోతా అని మా బాబాయ్ని బెదిరిస్తున్నావు సైలెన్స్ అతను వెనుకబడిన వర్గాన్ని తన వెనక పెట్టుకున్నవాడురా ఏమన్నా పడా అది కాదండి అశా దెబ్బలు తిన్నోణ్ణి నేను కల్లారా కన్నోణ్ణి నేను ఆడిచ్చిన వార్నింగ్ ఎన్నోణ్ణి నేను నిన్ను దెబ్బలతోనే సరిపెట్టాను మిగతా వాళ్ళందరినీ కట్టెట్టుకుని
మాంచి కత్తిట్టుకొని పొడి చేస్తానన్నాడండి అచ్చో అశా మొట్టమొదటిగా నన్న నన్ను కంగారు పెట్టమాకండి కత్తి గొడుగు తీయండి నా చేతుల్ని కిందెత్తండి చెప్పు జ్ఞాపకం తెచ్చుకుని చెప్తానాగండి జాగ్రత్తగా జ్ఞాపకం తెచ్చుకుని చెప్పుకో బాబు అసలు నాకు రక్తపోటు మొట్టమొదటి పోటు మీకే అయితే ఏంటి నువ్వు అనేది పాలలో నీళ్లు కలపవా రోజు కలుపుతూనే ఉన్నావు కదరా నాగుల సవితి నాడు కూడా కలిపితే నీళ్ల పాలు తాగి పాలు పగబడతాయి నేను ఆ పాపం చేయను కల్తీ తిని తిని మనుషులు బతుకుతున్నారు కల్తీ పాలు తాగి పావులు ఎందుకు బతుకో పగ లేదు పాపం లేదు కలపాల్సిందే ఎరా బామ్మర్ది నా చెల్లిగంగ దీనిలో గంగది శాంతిలో కలిపి నేను కలపను 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 అయితే నేనే కలుపుతానే నన్ను కొడతావా నాగుల చవితి రోజున నన్ను కొడతావా అయితే ఇవాళ నాగు బావం అయిపోవలసిందే కాకత్తా కాసుకో ఎవడరా నువ్వు ఆడపిల్ల మీద దౌర్జన్యం చేస్తున్నావు అది నా కాబోయే పెళ్ళం నీకు నేను పెళ్ళానేంటి నీ నాన్న ఏమన్నాడే నువ్వు నా సొంతం అన్నాడు నిన్ను పెళ్లి చేసుకుంటే ఈ గేదెలన్నీ నా సొంతం అన్నాడే ఓహో గంగ నిన్ను పెళ్లి చేసుకుంటే ఈ గేదెలన్నీ నీ సొంతం అన్నమాట చేసుకోకపోతే నా సొంతం కాదు ఒకవేళ గంగను నేను పెళ్లి చేసుకుంటే అది నీ సొంతమే గేదెలు నీ సొంతమే ఎవడవయ్యా నువ్వు అని నాతో చెప్పిస్తున్నా ప్రస్తుతానికి నీ మొగుడిని నాగుల చవితి రోజున మొదటి దెబ్బ ఇది కొట్టింది ఇప్పుడు నువ్వు రెండో దెబ్బ కొట్టావు ఇక రెచ్చిపోవాల్సిందే తెక్క తెక్కగా మాట్లాడితే పాలువని గేదెని బాదినట్టు బాధ్యతో బామర్ది ఆ నన్ను కొడతా ఉంటే సొత్త ఊరుకున్నావా నువ్వేం భయపడకు నేను రిపరీగా ఉంటాను నువ్వు వెళ్ళి కొట్టే ఏదో స్వర్గం ముందు వచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడిని ఆడితో నన్ను కొట్టించావు కదా చెప్తానే నీ పని చెప్తానే మంగమ్మ శబ్దం తర్వాత చెప్తుంది కాని ముందే నొప్పులు తగ్గడానికి మందు కొట్టం ఒకవేళ గంగను నేను పెళ్లి చేసుకుంటే ఎక్కడ చూస్తున్నావు పుట్టలో పాలు పోయాలంట అమ్మగారు తొందరగా ఇవ్వు అమ్మగారికి అయితే పెద్ద గేదె పాలు పిండాలి అయితే తొందరగా పిండు అంత తొందర అయితే ఎట్టా అది అసలే మొండి గేదె దాని పాలు పిండాలంటే దాని కాళ్ళకి బల్ల పిండాలి ఇదేంటి నచ్చినోడి దగ్గర ప్రేమ పిండుకోవాలంటే ఇలా కళ్ళకు బంధం వేయాలి మీ అన్నయ్య కాదు నువ్వు తాగినట్టున్నావు అదే లేదు ఇదిగో వాసన చూడు బాబోయ్ పాలమ్మా పాలు ఓరి నాయనో ఇక నేనే పిండుకోవాలి బాబోయ్ ఏంటందుగడా ఇయ్యాలప్పుడొచ్చావు ఈవిడెవరు ఏంటి ఇంగ్లీష్ వాడు సినిమాలో అలా సస్పెన్స్ ఎవరు ఇవిడా ఆవిడ మా అమ్మ ఈ ఊళ్ళో పెద్ద ఉద్యోగం చేస్తున్నానని అబద్ధం చెప్పాను ఇప్పుడు జడ్జి గారింటికి తీసుకెళ్తే నేను నౌకరిని తెలిసిపోతుంది అందుకే నీ ఇంట్లో ఉంచుదామని తీసుకో ఇవాళ కన్న తల్లికి ఇంత సత్తనావంటే రేపు కట్టుకున్న పెళ్ళడికి ఇంకెంత సత్తావో అద్దెట్టు అంటే నాదరయ్యా
లోపలికి రండమ్మా. వెళ్ళమ్మా, రోజు వచ్చిపోతుంటాగా. రండమ్మా. నేను ఇండియాలో ఉన్నాను దశ, పారని వెళ్ళిపోతానండి దశ. సంపుకోవడాలు చచ్చిపోవడాలు మీరే చూసుకోండి. ఇదిగా ఆగు చలవయ్యా, నీకు మేయర్ అవ్వాలని లేదా? మేయర్ వద్దు, మున్సిపాలిటీ వద్దు, మండలం వద్దు, పంచాయతీ వద్దు, ఫారెన్. ఫారెన్ ఫారెన్ ఏం కర్మయ్యా, యూరి గగారిన్ లాగా నిన్ను చంద్రమండలానికే పంపిస్తాను. బురదలో పడ్డ పందికి, బూడిద గుంటలో పడ్డ కుక్కకి, కుడితిలో పడ్డ ఎలక్కి నీకు ఏమి తేడా లేదయ్యా. పారిపోకపోతే ఆ జడ్జి చంపుతాడు, పారిపోతే మేము చంపుతాం. అయితే నేను పారనెళ్ళను. జడ్జి గారి బెల్లాన్ని తినడానికి గారెలు తింటాను. మూసేయండి మూసేయండి. సత్యం, ఏమిటి ఆలోచిస్తున్నావు? ఆ దుర్మార్గుల్ని అంతం చేసి అత్తయ్య ఆత్మకు శాంతి కలిగించాలని. నేనే వాళ్ళను హెచ్చరించి వచ్చాను. ఇక వాళ్ళు బయట ప్రపంచంలో బ్రతకడానికి వీల్లేదు. 11 రోజుల లోపల వాళ్ళు చేసిన నేరాలన్నీ ఒప్పుకుని కటకటాల మధ్యకైనా వెళ్ళాలి, లేదా శ్మశాన వాటికలో సమాధుల పక్క చేరాలి. 11 రోజుల దాకా ఎందుకు మావయ్య గడువు? గడువు కాదు, నరమేధానికి ముహూర్తం. కమా. దేవుడు మాయ, నరమేధం చేస్తావు అనుకుంటే అశ్వమేధం చేయించడానికి తీసుకొచ్చావా? ఇదొక మాయాబజారు బాబు. ఇక్కడ మరుడేశ్వరరావు కొన్ని లక్షలు సంపాదించాడు. రేపు కొన్ని నిమిషాల వ్యవధిలో మరికొన్ని లక్షలు సంపాదిస్తాడు. గుర్రం మీద గెలిచా? ఓడిపోయి సంపాదిస్తాడు. ప్రగతి రథం పేరుతో ఉన్నవాడి గుర్రాన్ని దర్బీ పందెంలో ఓడించి సంపాదిస్తాడు. అంటే జనం అంతా ప్రగతి రథం గెలుస్తుందని దాని మీద బెట్ చేస్తే, మరుడేశ్వరరావు మాత్రం ఒక ఫ్లూక్ కార్స్ మీద బెట్ చేసి లక్షలు సంపాదిస్తాడనమాట. అటు చూడు, ఆ 4వ నంబర్ బుకే మరుడేశ్వరరావు సొంతం. ఫేవరెట్ హార్స్ ప్రగతి రథం మీద ఎక్కువ డబ్బు ఆశపెట్టి జనాన్ని ఆకర్షిస్తాడు. లక్షల బెట్టింగ్ అక్కడే జరుగుతుంది. అర్థమైంది మామయ్య. ప్రగతి రథం గుర్రం గెలిస్తే మరుడేశ్వరరావు బుక్కీలో గల్లా పెట్టి ఖాళీ అవుతుంది, అంతేగా? కరెక్ట్. ఇప్పుడు ఏం చేయాలో నీకు తెలుసుగా. గో అహెడ్. మరుడేశ్వరరావు, రేపొద్దున రేసుల్లో నీ గుర్రం ప్రగతి రథం ఓడిపోతే నీకెంత మిగులుతుందన్నావు? 50 లక్షలు. 50 లక్షలు. అశో అశా అశో. చలవయ్యా, ఎందుకు ఏడుస్తున్నావు మళ్ళీ? మురుక్కాల వల్ల మిగుల్చుకుంది, ఈది బల్బుల్లో మిగుల్చుకుంది, మొత్తం కలిపితే నాకు 2 కూడా మిగల్చలేదు. మరుడేశ్వరరావుకి 50 మిగులుతోందండి అశో. చలవయ్యా, ఈ దేశంలో డబ్బు గల వాళ్ళు డబ్బు సంపాదించేది మనలాంటి రాజకీయ నాయకుల కోసమేనయ్యా. వెల్ సెడ్. వాళ్ళ నల్ల డబ్బుతో అధికారం అనే గొడుగు నీడను మన నెత్తి మీదకి తెస్తారు. మనం ఇదే గొడుగు నీడను వాళ్ళ నెత్తి మీదకు మర్చి ఇన్కమ్ ట్యాక్స్ దడులు జరగకుండా చూస్తాం. నాకు లాభం ఏంటండి అచ్చా? వచ్చే ఎన్నికలో నిన్ను మేయర్ని చేయటానికి అందులో సగం డబ్బు కదా. అయితే సరేనండి అచ్చా. నమస్తే జీ. వెల్కమ్ షిండే. రేపు మన ప్రగతి రథం తప్పకుండా గెలుస్తుంది సార్. గెలవకూడదు, ఓడిపోవాలి. జీ, రేపు నా గుర్రాన్ని నువ్వు ఓడిస్తున్నందుకు నేనిచ్చే బహుమానం ఇది. అచ్చా సాబ్, మన ప్రగతి రథాన్ని ఓడిస్తాను. గుడ్. మరుడేశ్వరరావు, ప్రగతిని ఓడిస్తున్న వాడిని నిన్నే చూస్తున్నారయ్యా. లేకపోతే ఈయన గతి లేదు కదండి. మన పట్టి వాళ్ళని మనం మూసుకోకూడదయ్యా.